ఎస్ సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గానికి సంబంధించిన అధికార పార్టీ ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి కుమారుడు గూడెం విష్ణువర్ధన్ రెడ్డి మరోసారి వార్తల్లో నిలిచారు. అయితే ఏపీఆర్ అనే ఒక సొసైటీ దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ సెక్యూరిటీ గార్డ్ సార్ మీరు లోపలికి వెళ్ళేటప్పుడు శానిటైజ్ చేసుకోండి అని చెప్పి అడిగినందుకు ఎమ్మెల్యే కొడుకుని నన్నే ఆపుతావా అంటూ ఆయన కార్ దిగి ఆ సెక్యూరిటీ గార్డ్ మీద దాడి చేసినట్లు అక్కడున్న సీసీటీవీ విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉన్నాయి. మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కూడా వార్తల రూపంలో వచ్చాయి. అయితే గూడెం విష్ణువర్ధన్ రెడ్డి ఇలా చేయటం ఏంటి అని చెప్పి అటు ప్రతిపక్ష నాయకులతో పాటు చాలామంది విస్మయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే గూడెం విష్ణువర్ధన్ రెడ్డి కీలక నాయకుడిగా ఉన్నాడు, యువ నాయకుడిగా ఉన్నాడు. పటాన్చెరు నియోజకవర్గంలో మొన్న జీహెచ్ఎంసీ ఎన్నికల సమయంలో కూడా చాలా యాక్టివ్గా తిరిగాడు. ఈ సభలు సమావేశాలు ర్యాలీలకు సంబంధించి ఆయన ముందుండి నడిపించాడు. ఈ ర్యాలీలకు సంబంధించిన సమయంలోనే నేను కూడా గూడెం విష్ణువర్ధన్ రెడ్డితో మాట్లాడాను. చాలా చక్కగా మాట్లాడారు. ఆయన చాలా చక్కగా ఆర్గనైజ్ చేస్తారు ఏదన్నా ప్రోగ్రామ్ తీసుకుంటే అని చెప్పి ఆ టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు చాలా బలంగా చెప్తూ ఉంటారు. అయితే గూడెం విష్ణువర్ధన్ రెడ్డి ఓ పక్కన కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో శానిటైజ్ చేసుకోమన్నందుకు ఇలా దాడి చేయటం ఏంటి అని చెప్పి సామాన్యులతో పాటు ప్రతిపక్ష నాయకులు పెద్ద ఎత్తున విమర్శలు చేస్తూ ఉన్నారు. యాక్చువల్గా అక్కడ సీసీటీవీ దృశ్యాల్లో మనం క్లియర్గా చూడొచ్చు, గూడెం విష్ణువర్ధన్ రెడ్డి కారు దిగి నన్నే ఆపుతావా అన్నట్టుగా ఆ సెక్యూరిటీ గార్డ్ మీద దాడి చేశారు. అయితే వార్తల్లో మనకు వినిపిస్తూ ఉంది కేవలం శానిటైజ్ చేసుకొని మీరు లోపలికి వెళ్ళండి సార్ అన్నందుకే కోపం వచ్చి ఆ సెక్యూరిటీ గార్డ్ని కొట్టినట్టు వార్తలు అయితే మనం చూస్తూ ఉన్నాం. ఇది అసలు అక్కడ ఏం జరిగింది, సెక్యూరిటీ గార్డ్ గూడెం విష్ణువర్ధన్ రెడ్డిని ఏమన్నారు, ఈయన ఎందుకు కారు దిగి కొట్టాల్సి వచ్చింది అనేది ఖచ్చితంగా ఆయన వివరణ ఇవ్వాల్సి ఉంటుంది. ఎందుకంటే కేవలం తెలంగాణనే కాదు దేశవ్యాప్తంగా కరోనా కేసులు ఉధృతిని అయితే మనం చూస్తూ ఉన్నాం. అటు కేంద్ర ప్రభుత్వంతో పాటు ఇటు రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యంగా ఈ ఎమ్మెల్యే గారు ఎవరైతే ఉన్నారో, పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి గారు టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే, ప్రభుత్వం కూడా టీఆర్ఎస్ పార్టీకి సంబంధించే ఉంది కాబట్టి ఇప్పటికే ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా కరోనా వచ్చింది. అంటే దీన్ని బట్టి కరోనా కేసుల ఉధృతి ఏ విధంగా ఉంది తెలంగాణ రాష్ట్రంలో అనేది మనం చూడొచ్చు. కాబట్టి ప్రభుత్వ అధికారులతో పాటు ప్రభుత్వం ఖచ్చితంగా చెప్తూ ఉంది మీరు అవసరం లేకుంటే బయటికి వెళ్ళొద్దు, ఒకవేళ బయటికి వెళ్తే ఖచ్చితంగా అత్యవసరం అనుకుంటేనే బయటికి వెళ్ళండి, వెళ్ళినప్పుడు మాస్కులు ధరించండి, మాస్కులు ధరించడంతో పాటు ఖచ్చితంగా శానిటైజర్లు ఉపయోగించండి, అదేవిధంగా బహిరంగ ప్రదేశాలకు వెళ్ళినప్పుడు మాత్రం భౌతిక దూరం పాటించండి అని చెప్పి. వీటన్నింటినీ యూత్ ఎవరైతే ఉంటారో పటాన్చెరు నియోజకవర్గంలో ముఖ్యంగా టీఆర్ఎస్ శ్రేణులు కార్యకర్తలకి హితబోధ చేయాల్సిన ఎమ్మెల్యే కొడుకే ఇలా ప్రవర్తించడం పట్ల ఒకంత టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు కార్యకర్తలు కూడా విస్మయానికి గురయ్యారు. అరే అన్నెందుకు ఇలా చేశాడు, గతంలో కూడా చాలా ఆరోపణలు వచ్చినాయి గూడెం విష్ణువర్ధన్ మీద, వసూళ్ల ఆరోపణలు అని కానీ ఒక మహిళ మీద దాడి చేశారని కానీ ఇలాంటి ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ఇలాంటి సమయంలో ముఖ్యంగా క్లిష్ట సమయం అనుకోవచ్చు, ఎందుకంటే కరోనా కేసుల ఉధృతిని మనం చూస్తున్నాం, మనం కూడా ఈవెన్ మీడియా వ్యక్తులు కూడా బయటకు వెళ్ళి పెద్దగా కవరేజీలు చేయలేని పరిస్థితుల్లో ఆఫీసులో ఉండే ప్రోగ్రాములు చేస్తూ ఉన్నారు. ఇలాంటి సమయంలో బయటికి వెళ్ళటమే కాకుండా సరే ఏదో పని మీద వెళ్ళి ఉండొచ్చు, వెళ్ళినప్పుడు అక్కడ సెక్యూరిటీ గార్డ్ సార్ మీరు శానిటైజర్ వాడండి, శానిటైజ్ చేసుకుని లోపలికి వెళ్ళండి అని చెప్పినందుకు నన్నే ఆపుతావా అంటూ కారు దిగి ఆ సెక్యూరిటీ గార్డ్ మీద దాడి చేయటం ఇది ఖచ్చితంగా ఖండించదగ్గ విషయం అని చెప్పి చాలామంది అనుకుంటూ ఉన్నారు. ప్రతిపక్ష నాయకులు కూడా అదే చెప్తూ ఉన్నారు. అయితే దీనికి సంబంధించి ఆ సెక్యూరిటీ సిబ్బంది పోలీస్ స్టేషన్లో కేసు పెట్టడానికి భయపడుతున్నట్లు కూడా వార్తలు వస్తున్నాయి. ఎందుకంటే ఎమ్మెల్యే కొడుకు కాబట్టి పోలీసులు ఒకవేళ ఈ కేసు తీసుకుంటారా లేదా ఎందుకు అని చెప్పి అక్కడంతా మేనేజ్ చేసే పరిస్థితులు కూడా మనకు కనిపిస్తుంది. ఇకనైనా స్థానిక ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి గారు ఖచ్చితంగా వాళ్ళ కుమారుడు విష్ణువర్ధన్ రెడ్డిని వారించాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి స్థానికులందరూ అనుకుంటూ ఉన్నారు. అదేవిధంగా టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన యువ కార్యకర్తలతో పాటు చాలామంది కార్యకర్తలు కూడా అనుకుంటూ ఉన్నారు. ఎందుకంటే ఇలాంటి నాయకులు ఎవరైతే ఉన్నారో ఇప్పుడు గూడెం విష్ణువర్ధన్ రెడ్డి గారిని ఖచ్చితంగా ఆయన ఒక రోల్ మోడల్గా తీసుకొని చాలామంది బయట మనకు చెప్తూ ఉంటారు. గతంలో మేము కవరేజీలకు వెళ్ళినప్పుడు కూడా మీ అభిమాన నాయకుడు ఎవరంటే గూడెం విష్ణువర్ధన్ రెడ్డి అన్న అని చెప్పి వాళ్ళు చాలా ధీమాగా బలంగా చెప్తూ ఉంటారు. ఇలాంటి వాళ్ళందరూ ఖచ్చితంగా రాబోయే రోజుల్లో తప్పుదోవ పట్టే అవకాశం కూడా ఉంది అని చెప్పి మనకు తెలుస్తుంది. సో దీని మీద అసలు నిజంగా అక్కడ ఏం జరిగింది, ఈ విజువల్స్లో అయితే ఖచ్చితంగా
గూడెం విష్ణువర్ధన్ రెడ్డి ఆ సెక్యూరిటీ గార్డ్ మీద దాడి చేసినట్టు స్పష్టంగా కనపడుతుంది. అయితే ఆ సెక్యూరిటీ గార్డ్ అసలు ఆ గూడెం విష్ణువర్ధన్ రెడ్డిని ఏం అడిగారు, ఏం జరిగింది అనేది మాటలైతే సీసీటీవీ ఫుటేజ్లో మనకి వినపడవు. కాబట్టి దీని మీద ఖచ్చితంగా వివరణ ఇవ్వాల్సిన బాధ్యత గూడెం విష్ణువర్ధన్ రెడ్డి మీద ఉంది. ఇక రాబోయే రోజుల్లో కూడా కరోనా కేసులు పెరుగుతున్నాయి కాబట్టి కరోనా మీద అవగాహన కల్పించాల్సిన బాధ్యత గూడెం విష్ణువర్ధన్ రెడ్డి మీద ఉంది. ఎందుకంటే యువ నాయకుడిగా ఎన్నికల సమయంలో ఈ బైక్ ర్యాలీలు కానివ్వండి, ఈ సభలు సమావేశాలకు సంబంధించి ఆయన ముందుండి ఒక బలమైన కార్యకర్తగా ఆ కార్యక్రమాలన్నీ ముందుకు తీసుకెళ్తూ ఉన్నారు. కాబట్టి చాలామంది యువకులు ఇప్పటికీ మాస్కులు పెట్టుకోకుండా ఇదే పటాన్చెరు నియోజకవర్గంలోని గల్లీల్లో తిరుగుతూ ఉన్నారు. అలాంటి వాళ్ళందరికీ ఒక మంచి మెసేజ్ ఇవ్వడంతో పాటు ఇప్పుడు ఏదైతే ఈ ఘటన జరిగిందో, ఈ అసలు ఆ ఘటనకి కారణం ఏంటి, ఏం జరిగింది అనే దాని మీద ఆయన వివరణ ఇవ్వాల్సి ఉంటుంది.